తెలంగాణలో రెండు నెలల ముందే వైన్ షాపులకు టెండర్లు పిలిచేందుకు సిద్దమైంది రాష్ట ఆబ్కారీ శాఖ మరో రెండు మూడు రోజుల్లో వైన్ షాపులకు నోటిఫికేషన్ రాష్ట ప్రభుత్వం జారీ చేస్తుందని అదే రోజు నుంచి దరఖాస్తులను స్వీకరించే అవకాశం ఉందని ఆబ్కారీ శాఖ అధికార వర్గాలు తెలిపాయి అయితే ఈ దరఖాస్తులకు ఈ నెల పద్దెనిమిదిన చివరి తేదీగా నిర్ణయించే అవకాశం ఉందని ఆ తర్వాత ఈ నెల ఇరవై లేదా ఇరవై ఒకటిన డ్రా పద్దతిలో ఈ షాపులను కేటాయిస్తారని ఎక్సైజ్ శాఖ తెలిపింది అయితే రెండు వేల ఇరవై ఒకటిలో మాత్రేగానే ఈసారి కూడా దరఖాస్తుల విక్రయాల ద్వారా పదిహేను వందల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది రెండు పేల ఇరవై ఒకటిలో నూతన మద్యం పాలసీలో భాగంగా తెలంగాణలో కొత్తగా నాలుగు వందల నాలుగు మద్యం దుకాణాలు పెరగడంతో రాష్టంలో మొత్తం మద్యం దుకాణాల సంఖ్య రెండు వేల రెండు వందల పదహారు నుంచి రెండు వేల ఆరు వందల ఇరవైకి పెరిగింది అమ్మకాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే కొత్త దుకాణాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది కొత్త దుకాణాల్లో భాగంగా గౌడ్లకు పదిహేను శాతం ఎస్సీలకు పది శాతం ఎస్టీలకు ఐదు శాతం మద్యం దుకాణాలను అధికారులు కేటాయిస్తున్నారు కలెక్టర్ల నేతృత్వంలోని కమిటీలు లాటరీ ద్వారా దుకాణాలను ఎంపిక చేస్తారు ఈ నేపథ్యంలోనే గౌట్లకు మూడు వందల అరవై మూడు ఎస్సీలకు రెండు వందల అరవై రెండు ఎస్టీలకు నూట ముప్పై ఒకటి ఇలా మొత్తం ఏడు వందల యాబై ఆరు మద్యం దుకాణాలను రిజర్వేషన్ల ప్రాతిపదికన కేటాయించగా మిగిలిన పద్దెనిమిది వందల అరవై నాలుగు మద్యం దుకాణాలు ఓపెన్ కేటగిరీలో ఉంటాయి కాగా రెండు పేల ఇరవై ఒకటి సంవత్సరంలో వైన్ షాపుల దరఖాస్తులను ఎక్సైజ్ శాఖ ఆహ్వానించగా అప్లికేషన్ రూపంలో పదమూడు వందల యాబై ఏడు కోట్ల ఆదాయం రాగా సుమారు అరవై ఏడు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది దరఖాస్తు వచ్చాయి ఒక్కో షాపుకు సుమారుగా ఇరవై ఆరు దరఖాస్తులు రావడంతో భారీ పోటీ నెలకొంది మరి ఈసారి రెండు వేల ఆరు వందల ఇరవై వైన్ షాపులకు గాను పిలిచే టెండర్లకు దరఖాస్తులు ఏ మేరకు వస్తాయో వాటి నుంచి ఆదాయం ఎంతవరకు వస్తుందో చూడాలి